దేశంలో ఇప్పటి వరకు 130 మిలియన్ల వ్యాక్సిన్లు ఇచ్చారు. 111 మిలియన్లకు పైగా ప్రజలకు రెండో డోస్ ఇంకా ఇవ్వలేదు. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 3వ దశలో కొత్తగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న 600 మిలియన్ల మంది వ్యాక్సిన్కు అర్హత సాధిస్తారు. దీనికి 1.2 బిలియన్ డోసులు టీకాలు అవసరమవుతాయి. మే 1 నుంచి ప్రారంభం కానున్న 3వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రానికి 50%, బహిరంగ మార్కెట్కు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు హాస్పిటల్స్కు 50% పంపిణీ చేయాలని వ్యాక్సిన్ తయారీ సంస్థలు నిర్ణయించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న విధంగా 250 రూపాయలకు వ్యాక్సిన్లు ఇవ్వరు. అవి వాటి సొంత రేట్లను నిర్ణయిస్తాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర 1వ దశల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తయారీ సంస్థల నుంచి వారు టీకాలను అధిక ధరకు కొనుగోలు చేస్తారు. అయితే ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా ధరలు నిర్ణయించకుండా పర్యవేక్షిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ టీకా ధరలను ఇటీవలే ప్రకటించింది. ఒక్క డోసు వ్యాక్సిన్ను రాష్ట్రాలకు 400 రూపాయలకు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలకు అందజేస్తామని తెలిపింది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.